స్నానం చేయాలరా బాబాయ్, చాలాసేపటి నుంచి వెయిటింగ్ బాబాయ్, లోపల సంటి గారు స్నానం చేస్తాడు బాబాయ్. నువ్వు తర్వాత చేస్తాడు బాబాయ్. ఇప్పుడు ఈ గెటప్ ఏంట్రా? మొన్న ఎర్రగడ్డ సంతలో లుంగి కొట్టి లంగా ఫ్రీగా ఇచ్చారు బాబాయ్. ఈ జాకెట్ ఏంట్రా? లంగా కొట్టి జాకెట్ ఫ్రీ. ఈ బ్రా ఏంట్రా? ఈ జాకెట్ కొట్టే బ్రా ఫ్రీ బాబాయ్. ఫ్యాషన్ మారిపోయి ఇప్పుడు బర్ముడాస్ కాదు బ్రాముడాస్. ఏంటి పిచ్చి వేషాలు సార్? తప్పక తొలి కోడి కోసింది ఉదయాన్నే, తొలి కోడి కోసింది ఉదయాన్నే. అబ్బా టేబుల్ కింద అన్ని రెడీ చేసి పెట్టారు. వెరీ గుడ్ బాబాయ్. నేనే వండేశాను చికెన్. వేసుకో ఇంకా తీసుకో. ఎలా ఉంది బాబాయ్ కూర? కూర సూపర్. పౌడు బాబాయ్ పౌడు. ఇంటే సంతోషిద్దే. ఎవరు? కోడి పుంజు. స్వర్గంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా. ఇది పుంజు కాదురా, పెట్ట. నీకెట్ట తెలుసు? ఇది పెట్ట అని నాకు ఎట్టా తెలిసిందంటే కాలు తగిలిందిరా. ఇది కోడి కాలు. రే పడిందిరా, దొరకట్లేదంటి రే. మంచి లెగ్ పీస్ రా. అవునరా, ఆ పిల్ల నా వెనక పడింది, అదే ఆ ద్రౌపది. దాని గురించి నీ ఒపీనియన్? అదయ్యం గురించి. నిన్న ఆ అమ్మాయి మన బాత్రూమ్ లో స్నానం చేసినట్టు కళ వచ్చిందిరా. కళ ఇంకా నయ్యం డైనింగ్ టేబుల్ కింద ఉన్నట్టు రాలేదు కళ. కూర ఎలా ఉంది? కూర సూపర్ లే. ఈ కూర వండిన చేతిని ముద్దు పెట్టాలను. సుబ్బులు ఏంట్రా నీ చేతికి గాజులు? కుకింగ్ చేసేటప్పుడు అంతే, లేకపోతే టేస్ట్ రాదు కదా. సాఫ్ట్ ఉందో వదులు నా చేతిని. నాది కదా. బయటకు పోండి. నేనెవరు? నన్ను కాపాడిన నా దేవుడివే. నీ ఇల్లే నా గుడి. ఈరోజు నుంచి నువ్వే ఇంటికి పూజారివి. బాబాయ్ నీ కోసం ఎవరో వచ్చారా? గట్టిగా నొక్కరా. సో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారు, ఎంక్వైరీ కోసం వచ్చాం. ఎస్ సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? నలుగురు సార్. నలుగురు ఎవరు? నేను సంటి నువ్వు ఉందిగా సోనాలి. సోనాలి వస్తాయి. నా వుడ్ బి నేను పిలిచింది నిన్ను. వర్క్ చేసేటప్పుడు ఆ విజలేంట్రా? రే ఈ పోజ్ ఏంటి? ఫీల్ అవుతున్నావా? నిన్నేరా? ఏ పిలవకూడదా? పిలవచ్చనుకో, కానీ రెండు రోజుల క్రితం అన్నయ్య అంత బాగరద్దు. ఆ సీన్ లో అలా పిలిచావు,
లోపల ఎంటర్ అవడానికి? ఈ సీన్ లో మీ బాస్ కి భార్యని, మీ బాస్ అమ్మని, సొనాలిని. అదే కదా నా టెన్షన్. నీ పేరు కూడా మార్చాడు, నిన్నేం చేస్తాడు? ఏయ్ ఏంటి కొనుక్కుంటున్నావ్? చెప్పేదిరా, నీది కదరా నాది. సరే ఏదైతే లే, అన్నయ్య అని పిలవగానే కమిటీ అయిపోయినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. సారీ, ఏదో జోక్ చేశాను, దానికి ఇంత ఫీల్ అయిపోవాలా? జోకా జోకా రే, సోనాలి. నాకన్నా దేవుడికి సోనాలి చాలా నచ్చింది అనుకుంటా, అందుకే తీసుకెళ్ళిపోయాడు. మీ పేరేంటమ్మా? సోనాలి. సంతకం పెట్టండి. ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని నీకు చెప్పాలా? నేను మీ భార్యనండి. భార్య? స్టెప్ని అనుకున్నానే, కానీ ఊళ్ళోళ్ళందరూ నేను స్టెప్ని అనుకోకూడదని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాను. మరి తాళి? అయ్యయ్యో, అలా వేసేవా లో పాయింట్? అది పెంపుడు కుక్క అని తెలియడం కోసం కుక్క మెళ్ళో ఒక లైసెన్స్ బిల్ కడతాం చూడు. అలాగే నువ్వు నా ఉంపుడుగత్తు కాదని తెలియడం కోసం నీ మెళ్ళ తాళి కట్టాను. నా ఇంట్లో దూరి మాయ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఏదో సాధించాననుకున్నావు కదూ ద్రౌపది, యువర్ మిస్టేక్. నేనే నువ్వు నా వెంట పడేటట్టు చేశాను. నేను నీ దేవుడినేనావు కదూ, దేవుడినే, కృష్ణుడినే. అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. కానీ నేను చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. కోటీశ్వరుడి కొడుకు పైసా కట్నం లేకుండా నేను చేసుకుంటున్నాడంటే నువ్వు నిజంగా చాలా లక్కీనే. హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నావు, టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఈ రోజుతో నా లైఫ్ మారిపోతుంది. తాళి కట్టేశారా? ఇంకా లేదండి, 10:40 ముహూర్తం. అరే రామ్ లాల్ కెదరగయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పెళ్లి కొడుకు తండ్రి ఎవరండి? బాయ్ నమస్తే. మీకోసం. మాకి ఎందుకు ఇస్తారు? మా అబ్బాయికి ఇవ్వండి. మీరే చూడాలి. హైరో, ఈ పెళ్లి జరగదు. ఎంటి బావు గారు ఎందుకు షాదీ ఆపు చేస్తున్నారు? నీ కూతురికి దూసరా షాదీ చేయడం ఇష్టం లేక? ఎంటి మీరు అనేది, నా కొడుకునే మోసం చేద్దామనుకుంటున్నావు, నీ కూతురికి ఇతను మొగుడట. ఎవరు? హలో,
నీ కూతురు సొనాలి నేను రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యం. మేమిద్దరూ కలిసి కాపురం చేసినందుకు సాక్ష్యం. నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్న నీ కూతురు పెళ్లి ఆపడానికి కోర్ట్ స్టే ఆర్డర్. చాలా ఇంకా కావాలా? అంత అబద్ధం పైన ఏమంతా ఎవరు నమ్మద్దు. అన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే ఎలాగండి నమ్మకుండా ఉండడం? అతను చెప్పేది అబద్ధాలైతే ఆ విషయం మీరు కోర్టులో నిరూపించి కోర్టు ఆర్డర్ తీసుకురండి. అప్పటిదాకా మా అబ్బాయి మీ పిల్ల మెళ్ళ తాళి కట్టేదే లేదు. మీరు బిడ్డకు అన్యాయం చేయొద్దు. మీ వీంకుడు చాలా మర్యాద గలవాడు. ఆయన నమ్మక ఎవరో ఫ్రాడ్ గాడు వీడు చెప్పింది నమ్ముతారేంటండి? నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదండి. ఇక్కడ ఓ మాజీ ప్రైమ్ మినిస్టర్ కూతురు పెళ్లిలో కూడా ఇలాగే ఒకటి వచ్చి నాతో పెళ్లి అయిపోయింది అంటే పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ పెళ్లి కాస్త కోర్టులో అబద్ధ పెళ్లి అని రుజువైన తర్వాతే పెళ్ళైంది. ఏ వాళ్ళకంటే మనం గొప్పవాడమా? అదేదో కోర్టులో తెలుసుకుందండి. ఎవరా నువ్వు? చాది అప్పటానికి వచ్చావు. అందులో వినండి, ఈ సాక్ష్యాలన్నీ నిజం. సునాలికి నాకు పెళ్లి జరిగింది నిజం. ఆమె నాతో కాపురం చేయడం నిజం. మీకు నమ్మక రాకపోతే సొనాలిని పిలవండి. ఆమె నా ముఖాన్ని చూసి నేనెవరో తెలియదు ఒక్క మాట చెప్పమనండి. మీరు చెప్పినట్టు వింటా. రమ్మనండి. డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆగస్ట్ 5. గుర్తుందా? చేయాల్సిందంత చేసేసి నీళ్లలో మునిగొస్తే చేసిన పాపం పోతుంది అనుకుంటున్నావా? నువ్వు హత్య చేసినా నిన్ను క్షమించుండేదాన్ని, కానీ ఆడదాన్ని నన్ను పావులా వాడుకుని సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేశావు. తను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడికి భార్యగా బ్రతకటం కంటే చిచే, నువ్వు కట్టిన తాళి నా మెళ్ళ ఉండడానికి వీల్లేదు. నీ చేతి నువ్వు ఎత్తించి పారే. నువ్వు మనిషివి కాదు, మృగానివి. అవును, మృగాన్నే. కానీ మనిషిగా ఉన్న నేను మృగంగా ఎలా మారాను తెలుసా? నాని, మా ఆయనకి పెద్ద ఉద్యోగం రావాలని దేవునికి దండం పెట్టుకో. స్వామి, మా మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలి,